I am Kiran, SV Medical College PR Oni, Tirupati. My papa, Kiran Madhumitha, now we put a second year complete chess next month to India goes to Naru. First bachelor, Gopi Garu, Walla Sannu, Walla Datru, Hari, Srihari, Dr. Srihari, Walla Sannu, and Hemadri, Sarwala Sannu, Malana, Memodi and Pilchkunta, and the Matadil Sar, Walla Sannu. సో ఒక ఫ్యామిలీగా ఎవ్రీ సాటర్డే మేము మానసాలో అసెంబ్లీ అయ్యేవాళ్ళం. చాలా ఏది కష్ట నష్టాలు ఏది ఉన్నా కూడా షేర్ చేసుకొని ఎవ్రీ సాటర్డే కూర్చొని మాట్లాడుకుని ఒక 2 to 3 hours పిల్లకాయలతో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం. సో ఆ ఇంటరాక్షన్లో సార్ని లైన్లో తీసుకుని వచ్చేవాళ్ళం, సార్ ఇది అట్మాస్ఫియర్ ఇలా ఉంది, ఫస్ట్ టైం కదా యూరప్ కంట్రీకి తిరుపతి నుంచి వెళ్ళడం, ఇదే ఫస్ట్ బ్యాచ్, చైనా వెళ్ళారు, యూరప్ యుక్రెయిన్ వెళ్ళారు, నేపాల్ వెళ్ళారు, అన్ని కంట్రీస్కి వెళ్ళారు, బట్ ఈ కంట్రీకి వెళ్ళడం మన ఏ ప్రాంతం నుంచి ఇదే ఫస్ట్. సో సెకండ్ మళ్ళీ లాస్ట్ ఇయర్ బ్యాచ్ కూడా మా బాగానే కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళారు. ఈసారి మాత్రం హైదరాబాద్ రాము సార్, కాబట్టి సార్ని ఇక్కడ పిలుచుకొని వచ్చి ఆర్గనైజ్ చేస్తే మేమంతా కోఆర్డినేట్ చేసి ఇక్కడున్న తిరుపతి పీపుల్కి కొంచెం అవేర్నెస్ కల్పించి వాళ్ళు కూడా కొంచెం వచ్చేదానికి ప్రయత్నిస్తాము, బాగుంటుందని చెప్పాము. సో ఓకే, బై ది బై ఏంటంటే మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఎనీవేర్ ఇన్ వరల్డ్ సేమ్ ఒకేలాగా ఉంటుందండి. అక్కడ అనాటమీ, ఇక్కడ అనాటమీ, అక్కడేం డిఫరెంట్గా ఉండదు, ఇక్కడ డిఫరెంట్గా ఉండదు. సేమ్ బుక్స్, కొంచెం అడ్వాన్స్గా వెళ్తారు, మనం కొద్దిగా వెనకాల ఉన్నాము. కానీ కరికులంలో తీసుకుంటే మన టెక్నాలజీ లా ఇంతకుముందుగా పూర్వతనంలో ఎట్లా 1.5 years అనాటమీ నిందో అక్కడ ఇంకా కంటిన్యూ అవుతుంది. మనం 10 months వచ్చేసాం, 10 months చదివితే అనాటమీ రాదు, కానీ మన ఇండియాలో అనాటమీ వెళ్ళిపోతూ ఉంది. సో ఈవెన్ అనాటమీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ, ఫిజియాలజీ కానీ 10 months కంప్లీట్ చేయడం చాలా కష్టం. ఓల్డ్ సిస్టంలో వచ్చి 1.5 years, దట్ ఈస్ కరెక్ట్. అప్పుడు జెనెటిక్స్ ఉండింది, అనాటమీ ఉండింది, ఫిజిక్స్ ఉండింది, ఫిజియాలజీ ఉండింది. ఆ సిస్టము టు బీ కంటిన్యూడ్ యూరోపియన్ కంట్రీస్, ఆ విధంగా వాళ్ళు దాన్ని ఆ సిస్టాన్ని, మన ఓల్డ్ సిస్టాన్ని వాళ్ళు ఇంకా కొనసాగిస్తున్నారు. మనం కొంచెం అడ్వాన్స్గా వెళ్ళిపోయి దాని పీరియడ్ తగ్గించుకున్నాం. సో ఈ విధంగా వెళ్ళడం వల్ల మనకు 5.5 years అయింది, వాళ్ళకి 6 years అయింది. సో మెయిన్గా మనకు యూరోపియన్ కంట్రీస్లో ఈ డిగ్రీ ఎంతవరకు మనకు ఇదవుతుంది, జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా కల్పిస్తారు, ఏ విధంగా ఉంటుంది అనే సందేహాలు కూడా మనం నెక్స్ట్ క్వశ్చన్లో మనం సార్ దగ్గర నివృత్తి చేసుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్ యుఎస్ఎంఎల్కి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఇంత పోరాటం చేయడం, ఈ ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచి వెంటనే వాళ్ళని అక్కడికి పంపించడం, ఆ యుఎస్ఎంఎల్, ఆస్ట్రేలియన్ టెస్ట్, న్యూజిలాండ్ టెస్ట్, అదర్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయో ఆపర్చునిటీస్ మనం అందిపుచ్చుకోవడానికి. ఇక్కడ 5.5 years చదివిన తర్వాతే కానీ మనకు యుఎస్ఎంఎల్ వెళ్ళేదానికి అవకాశం రాదు, అక్కడ థర్డ్ సెమిస్టర్లోకే మనం వెళ్ళేదానికి అవకాశం ఉంది. మనం సంస్థ వాళ్ళు ఆ విధంగా అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు, ఇంకా కూడా మనం కోఆర్డినేట్ చేసి ఆ ఫెసిలిటీస్ని కనుక ఎక్కువగా ఇది చేసుకోగలిగితే మనం ముందుకెళ్ళే అవకాశం చాలా ఉంది. మెయిన్గా మన పేరెంట్స్కి మనం ముందుగా మన జియో కంపెనీకి నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వీళ్ళు వెళ్ళేటప్పటికి ఆ జియో కంపెనీ రావడం జరిగింది. వాళ్ళు వంట చేసే కాడి నుంచి కాలేజీకి వెళ్ళే స్టెప్స్ వరకు మనం బై లైవ్లో చూసుకుంటున్నాం. అదే కానీ ఆ జియో కానీ రాకపోతే పరిస్థితి చాలా కష్టమే. వేసినా కూడా ఇంక తప్పదు, ఆల్రెడీ ఇది చేసుకుంటా ఉన్నారు కాబట్టి సో గుడ్. ఆ విధంగా మన ఈ మెడికో అబ్రాడ్ కంపెనీ అసోసియేషన్ మనకు చాలా వరకు చాలా డౌట్స్ కానీ ఈ కెరియర్లో ఉన్న పరిస్థితులు కానీ చాలా వరకు నివృత్తి చేస్తున్నారు. ఇంకోటి బయది బయది ఏంటంటే మా స్టూడెంట్స్ చూస్తున్నాం, మేము 50% అటెండెన్స్ ఇస్తా ఉన్నా కూడా క్లాసులకు రావడం లేదు, 200 మంది స్టూడెంట్స్. సరే మళ్ళీ వాళ్ళు ఏదో పట్టి ఇది చేసి మళ్ళీ ఎగ్జామినేషన్ పంపిస్తున్నాం. ఇక్కడ మాత్రం సిస్టంలో 100% కంపల్సరీ, 100% కంపల్సరీ అని చెప్పి ఆ అటెండెన్స్ని మీ వాడు ఇన్ని గంటలు ఇన్ని రోజులు రాలేదని మన వాట్సాప్కి ఇచ్చేస్తున్నారు. వాడు లేజినెస్ ఏదో హెల్త్ బాగాలేకుండా ఉంటే ఓకే కన్సిడర్ చేస్తారు, లేజినెస్గా మంచి ఎక్కువ ఉంది వెళ్ళలేకుండా వెళ్ళామంటే మాత్రం కన్సిడర్ చేయరు. సో దాన్ని వాళ్ళు మళ్ళీ ఫైన్ కట్టి ఆ ప్రొఫెసర్తో అదే లెసన్స్ చెప్పించుకొని సిగ్నేచర్ పెట్టుకొని మళ్ళీ వెళ్తే కానీ మళ్ళీ అలో చేయరు. సో దట్ ఈస్ గుడ్ సిస్టమ్. ఎందుకంటే ఇక్కడ ఏమంటే మినిస్టర్ ఫోన్ చేస్తే చాలండి, ఇలా చిన్నబాబును ఫోన్ చేస్తే కూడా చాలు, సార్ మా వాడు 10% తగ్గిపోయింది కొంచెం ఎట్లా చూడండి అంటే సరే చిన్నబాబు చెప్పాడు ఈజ్ అ ఎక్సలెంట్ సోషల్ వర్కర్, ఈరోజు మన
రయ హాస్పిటల్ ఇంతవరకు బాగా అభివృద్ధి చెందుతా ఉందంటే అన్ని విధాల సహకారం చేస్తూ ఈ యొక్క సంస్థకు కూడా ఆయన మోటివేట్ చేస్తూ చాలా ముందుకు తీసుకుని వెళ్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. సో అలాంటి ఆయనతో కూడా ఫోన్ చేపిస్తే మనం ఖచ్చితంగా ఎగ్జామ్ కూర్చోబెడతాం ఉన్న పరిస్థితులు. కానీ దట్ ఈస్ నాట్ గుడ్, ఎందుకంటే ఆ ప్రొఫెసర్ని పిలిపించుకొని మళ్ళీ ఆ లెసన్ చెప్పించుకొని సంతకం పెట్టించుకొని సబ్మిట్ చేస్తే కానీ మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ టెస్ట్ కూర్చోబెట్టరు. సో అది ఆ సిస్టమ్ బాగుంది. కాబట్టి మెడికల్ ఎడ్యుకేషన్ అనేది మనం ఖచ్చితంగా ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడెళ్ళినా ఒకేలాగా ఉంటుంది. కానీ దాన్ని ఎలా అంచెలంచెలుగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా స్టెప్స్ తీసుకొని ముందుకెళ్ళాలి అనేది చూసుకోవాలి. మెయిన్ యుఎస్ఎంఎల్ బేస్ చేసుకోవాలండి. యుఎస్ఎంఎల్ కానీ అదర్ కంట్రీస్లో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది 6 ఇయర్స్ ఎలా చేసుకోవాలి జాబ్ ఆపర్చునిటీ. అది దీనికి బ్యాంక్ లోన్స్ అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అరేంజ్ చేసిందండి. 20 లాక్స్ వరకు లోన్స్ ఇస్తుంది ఫస్ట్ ఇయర్ నుంచి మనం జాయిన్ అయినప్పటి నుంచి, ఎక్సెప్ట్ మన కన్సల్టెన్సీ ఫీజు తప్ప మిగతాంతా కూడా రీఎంబర్స్ చేస్తారు. అది చేయరు కాబట్టి ఆల్ ఓవర్ మనకు ఒక 30 లాక్స్ 35 లాక్స్ లోపలనే అవుతుంది అంటే అన్ని ఖర్చులతో కూడా కలుపుకొని. ఫ్యూచర్లో సార్ని మేము కోరుకునేది ఏంటంటే ఎలా ముందుకెళ్ళాలా, ఎందుకంటే బ్యాచ్ బ్యాచ్ ఒక సంవత్సరానికి 10-15 మంది ఓ తిరుపతి నుంచి అనుకుంటున్నా ఆల్ ఓవర్ వాళ్ళకి ఏపీ నుంచి 40 మెంబర్స్ చెప్పినట్టు ఆ ప్లాట్ఫామ్ తయారవ్వాలి. యాక్చువల్లీ అది తయారైందంటే ఖచ్చితంగా పిల్లోడు చూస్ చేసు సార్. మెయిన్గా ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ చదివి ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లో వెళ్ళడం అనేది చాలా పెద్ద విషయం. ఈ రోజు కూడా మనం ఫ్లైట్ నిట్నే చూస్తూ ఉన్నాం. కానీ అది గుర్తు పెట్టుకుని ఆ స్టూడెంటు మన పేరెంట్స్ ఎంతో ఖర్చు పెట్టి ఎంతో శ్రమతో ఎంత దూరం మనల్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ఎక్కించారంటే వాళ్ళ కళలు ఎన్నో ఆశలు ఎన్నో ఉంటాయి. దాన్ని మనం చెయ్యాలి అనే కృతజ్ఞత ఉంటే మాత్రం ఖచ్చితంగా విన్ అవుతాడండి, అందులో డౌట్ లేదు, ఈజీగా విన్ అవుతారు. కాబట్టి అక్కడ కొన్ని సబ్జెక్ట్స్ కూడా కంప్లీట్ చేస్తే వెంట వెంటనే కొన్ని సబ్జెక్టులో రిలాక్సేషన్ కూడా ఉంది, రాయాల్సిన అప్గ్రేడ్ అవుతాడు. సిస్టమ్ మాత్రం కరికులంలో కానీ దాన్ని బాగానే ఉంది. బుక్స్ అన్నీ కూడా మందే ఫాలో అవుతాం, చౌరాసియా, ఏకే జైన్, ఇవి అనాటమీలో ఉన్నవి అన్నీ కూడా, సత్యనారాయణ బయోకెమిస్ట్రీ ఇదే ఫాలో అవుతున్నారు. ఇలా అక్కడ ఫ్యాకల్టీ ఉన్నారమ్మా, అక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలిసిన, అంటే ఈ స్పెషల్ క్లాసెస్ ఏదైనా పెడతారు కదా మేడం, యుఎస్ఎంఎల్కి సంబంధించి అదర్ దాన్ దీనికి ఇండియన్ పంపిస్తున్నారు. ఫ్యూచర్లో కొంచెం బాగా ప్లాన్ చేస్తున్నారు సారు, ఇక్కడ నుంచి ఫ్యాకల్టీని కూడా చేద్దామనేసి. ఆల్మోస్ట్ ఆల్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఉన్నారు. దట్ ఈస్ ద వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద గోమల్ మెడికల్ యూనివర్సిటీ. నో ర్యాగింగ్, జీరో. మనం ఎక్కడన్నా హాస్టల్ కాడికి వస్తే అక్కడికి వస్తే ఏదో అడుగుతూనే ఉన్నారు, ఏదో ఇబ్బంది పడుతున్నాం, నిల్, చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఒక అమ్మాయిగా మేము ఆడ పంపించామంటే హ్యాపీగానే ఉన్నాము, అందులో ఏం డౌట్ ఏం లేదు. సెకండ్ నెక్స్ట్ మంత్ వస్తున్నారు కాబట్టి ఇంటరాక్ట్ అవ్వచ్చు, అందరినీ ఒక ప్లాట్ఫామ్ తీసుకొని వస్తాం. కొత్తగా వెళ్ళే వాళ్ళు కూడా ఒకసారి ఎక్కడో గెట్ టుగెదర్ చేసి మాట్లాడుకొని వాళ్ళు చిల్డ్రన్స్తో కూడా మీరు మాట్లాడవచ్చు. సో థ్యాంక్స్ సార్.